ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి ఎంపీపీ బాలేష్ కొల్లు తెలిపారు. సోమవారం జగదీపూర్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్ తో సహా డైరెక్టర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ రంగారెడ్డి అలాగే డైరెక్టర్లను తెరాస మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమాతో పాటు రానున్న రోజుల్లో ఎరువుల పంపిణీ కూడా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఇక్బాల్, సర్పంచ్ రాజు, ఆత్మ కమిటీ నూతన డైరెక్టర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని నిర్ణయం తీసుకుని మరి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ భాగం తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి గతంలో నీటి సమస్య బాగా ఉండడం వల్ల రైతులు పంటలు పండించినా దాని యొక్క ప్రయోజనం లేకుండా రైతులంతా అప్లపాలవుతున్నారని చెప్పేసి ముఖ్యంగా రైతాంగాన్ని మేలు చేస్తేనే తెలంగాణ బాగుపడుతుందని రైతుల క్షేమం కొరకు మరి నీటిపారుదల రంగంలో అత్యధిక మార్పులు తెచ్చి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచే విధంగా పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మన గజ్వేల్ నియోజకవర్గానికి జగదీపూర్ మండలం తెచ్చిందంటే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇందుకు ఏ విధంగానైనా వారు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా నియమిత పదవులు లేదంటే ప్రజాప్రతినిధులుగా చేస్తామని చెప్పారు. అందులో భాగంగా గతంలో మాకు కొంతమందికి అవకాశం రాకపోయినా కానీ ఈరోజు నియమిత పదవులలో నియమించినందుకు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రైతులకు మేలు చేసే అవకాశం కల్పించినందుకు నాకు మరి నాతో డైరెక్టర్లందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.